హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ అర్ట్స్. ఇవాళ నేను మీకోసం మ్యాగీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో నేను ఒక 4 స్లైసెస్ మ్యాగీ వేస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది మ్యాగీ. మరీ ఓవర్ కుక్ చేయొద్దు, నార్మల్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని ఉడగొట్టుకోవాలి. ఈ వాటర్ అంతా తీసేసుకోవాలండి మనం. మనం ఎప్పుడు తినే మ్యాగీ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మొత్తం చల్లార్చుకున్న దాకా పక్కకు పెట్టేసుకుందాం మనం. ఈలోపు మొత్తం ఫ్రై అన్నీ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేయాలి. ఫస్ట్ ఇలా పెద్దగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై చేయొద్దండి, నార్మల్గా చేసేసేయాలి ఫ్రై. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ స్టైల్ కదండి, ఇందులో మనకి మొత్తం వెజిటేబుల్స్ అలా కనిపిస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా టేస్ట్లా. నేను ఇక గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, 2 or 3 సరిపోతుంది. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇంకా రెడ్ చిల్లీ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇక గ్రీన్ చిల్లీ కొంచెం తగ్గించాను. ఈ గ్రీన్ చిల్లీని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ అండి, ఇంకా గ్రీన్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర రెడ్ కానీ ఎల్లో కానీ ఏది ఉన్నా 3 ఉన్నా 3 వేసేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్తో చేసుకోండి. నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఒక్కటే అవైలబిలిటీగా ఉంది కాబట్టి నేను గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెద్దగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేస్తున్నాను. అలాగే బీన్స్ అండి, ఇది కూడా ఒక నేను కొన్ని బాగానే వేస్తున్నాను. వీటన్నిటిని కుక్ చేసుకోవాలండి మనం. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. అండ్ ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. కొంచెం దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 1 or 2 మినిట్స్ అలా సైడ్గా కుక్ చేసుకుందాము. మరీ ఓవర్ కుక్ చేయొద్దు. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కుక్ అయిపోయింది, మరీ ఓవర్ కుక్ కాలేదు. లైట్గా నార్మల్ కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ స్లైసెస్ని అవన్నీ చల్లారిపోయి ఉంటుంది, ఇప్పుడు వాటన్నింటిని ఇందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆ మ్యాగీని మొత్తం వేసేసుకుంటున్నాను నేను.
దీన్ని చిన్నగా కలుపుకోవాలండి, లేదంటే మనకి మొత్తం స్మాష్ అయిపోతుంది. అది చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి కలుపుకున్నాక మనం ఇప్పుడు కావాల్సిన కారం, సాల్ట్ అవన్నీ వేసుకుందాము. ఇప్పుడు రెడ్ చిల్లీ వేస్తున్నానండి నేను, ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కారం తినే వాళ్ళు తక్కువ కారం తినవచ్చు. నేను మీడియంగా వేస్తున్నాను కారం. అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి, మీ టేస్ట్ తగినంత వేసుకోండి. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇందులో కోరియాండర్ పౌడర్ అండి, నేను ఇక్కడ ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. అది కోరియాండర్ జీరాని ఫ్రై చేసుకొని మనం అది మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను, అవ్వేయండి. అండ్ మ్యాగీ మసాలా, నేను ఇక మ్యాగీ మసాలాని చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. ఫాస్ట్ ఫుడ్ స్టైల్ కదా, మనం కొంచెం మ్యాగీ మసాలాని తక్కువ వేసుకోవాలి. అండ్ నేను మసాలాని కొంచెం తక్కువ వాడతాం కాబట్టి మసాలాని ఎక్కువ యూజ్ చేయను నేను. మనకి ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో రావాలి అంటే మెయిన్గా కావాల్సింది సోయా సాస్ అండ్ వినిగర్. అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవి వేసుకోవడం వల్లనే మనకు ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వస్తుంది మనకు ఫ్లేవర్. మీరు ఒకవేళ మాకు ఫాస్ట్ ఫుడ్ స్టైల్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, అలా చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక సోయా సాస్ కూడా యూజ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కర్రీ లీవ్స్, కోరియాండర్ లీవ్స్ ఇవన్నీ వేస్తున్నాను. మనకి ఆకులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ మ్యాగీ లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.